skeleton. Ah, la, la. ఆ ఇదిగోరా నాలుగేళ్ల నుంచి నీ నెలసరి జీతం 10,000 దాని మీద వడ్డీ 3,000 ఈ నెల జీతం వడ్డీతో సహా దీనికి జమ చేస్తే 13,800 సంతకం చేశాను అమ్మాయి పో ఇది అన్యాయం అండి జీతం అడిగిన ప్రతిసారి ఈ పుస్తకంలో 4 అంకెలు రాసేసుకొని ఇచ్చేసానులే పోరా అంటారే గాని నా చేతికి వచ్చి గబ్బ కూడా ఇవ్వరా జీతం ఇస్తే ఏం చేసుకుంటావురా బ్యాంక్ లో వేసుకుంటానండి బ్రిలియంట్ ఐడియా కానీ రే బ్యాంకు లో వేస్తే 10% వడ్డీ ఇస్తారంట ఫైనాన్స్ కంపెనీలు ఇవ్వి 20% వడ్డీ ఇస్తారు థాంక్స్ అండి థాంక్స్ కాదు ఏదో ఓ రోజున వాడు బిచ్చాడ సదుకుని వెళ్ళిపోతాడు నువ్వు బొచ్చు పట్టుకుని బజాన పడతావు అందుకే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ బ్యాంకు లో వేసామనుకో 50% వడ్డీ వస్తుంది పొదుపుకి పొదుపు భద్రతకి భద్రత పైగా మా బ్యాంకులో చెక్కులు టైమింగ్లు ఇట్లాంటివి ఏమి ఉండవు ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు తీసుకోవచ్చు వేసుకోవచ్చు తీసుకోవచ్చు వేసుకోవచ్చు తీసుకోవచ్చు అయితే ఇప్పుడు డ్రా చేసుకుంటాను ఆహా నువ్వు వేసింది 6 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో మధ్యలో తీసుకోవడానికి నా బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు సాడిజం అండి సాడిజం అయ్యగారు నా జీతం మొత్తం ఆనా పైసలతో సహా నాకు ఇప్పుడే కావాలండి ఇచ్చండి నే విన్నది నిజమేరా ఏంటండి నీకు బాగా పిచ్చి ముదిరిపోయింది మీ తాత మీ నాన్నలాగే ఇప్పుడు మెంటల్తో పిచ్చి చావు దస్తావు అమ్మో అలా భయపెట్టకండి అవసరం నాకుండే ఈకు అయినా మీ బ్యాంకులో ఇంత ఎక్కువ వడ్డీ ఇస్తంటే వేరే బ్యాంకులో వేసుకోవడానికి నాకు పిచ్చి అనుకున్నారేంటండి వస్తానండి నాకు అవతల చాలా పని ఉంది వీడికి ఎన్నాళ్ళు గ్లామర్ లేదనుకున్నా బ్రెయిన్ కూడా లేదు ఎవరైనా పిల్లలకు వాళ్ళ ఆస్తులను మిగిలిచెళ్తా మీరేంటరా నాకు మీ పిచ్చి రోగాన్ని మిగిలిచెల్లారు ఆ వెర్రు చూపులేంటరా నా అబ్బా అబ్బో ఆ పిచ్చి నవ్వులేంటరా నా తాత అందుకే మీ పిచ్చి రోగం నాకు మొదలకుండా నేను కొత్త ట్రీట్మెంట్ కనుక్కున్నాను షార్ప్నెస్ షార్ప్నెస్ ఇప్పుడు నా మీద షార్ప్గా తయారైంది మిస్టర్ హరిచంద్ర ప్రసాద్ ఇక చూసుకో నా ఇంటెలిజెన్సీ చక్రకెళి ఆ టీవీలో వస్తున్న పిల్లవర్రా షార్ప్నెస్ షార్ప్నెస్ అది కూడా తెలియదండి మీకు స్టెఫిగ్రాఫ్ నేను ఇంకా ఫోటోగ్రాఫ్ అనుకున్నానులే పేరు అది ఏ వెంకలక్ష్మి శుభలక్ష్మి పెట్టుకోవచ్చు కదా ఏమైనా పిల్ల మాత్రం భలే ఉందిరా పెళ్ళైందా లేదండి మొగుడు ఎవరు దొరక్క అలా గ్రౌండ్స్ లో గేమ్స్ ఆడుకుంటుంది సరే గానీ గేమ్ కి ఎంత వస్తుందంట ఎంత 2 కోట్లు 3 కోట్లు వస్తుంది ఏంటి ఆ బాల్ బేడ ఎంత కొట్టినందుకు కోట్ల మరి అబ్బా అరే ఆ బెల్ల అయితే మన బాలుకి ఎట్ట ఉంటదంట దేనికి పెళ్లికిరా ఏమండ పిచ్చి నాకంటారు గానీ అసలు అది మీకండి లేకపోతే ఏంటండి అసలు ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా జస్ట్ 50 కార్లు 60 బంగ్లాలు 70 కోట్లు ఆస్తి ఉంది కనీసం ఇప్పటి నుంచి ట్రై చేస్తే వచ్చే జన్మకైనా ఆ స్టెఫిగ్రాఫ్ దగ్గర ఆటోగ్రాఫ్ సంపాదించవచ్చు ఈ ఛానల్ మనకి గిట్టుబడి కాదు కానీ ఇంకో ఛానల్ మారుదాం మార్చండి నమస్కారం నా పేరు నరేంద్ర భూపతి నేను మీకు సుపరిచితుణ్ణి ఇందుమూలంగా సమస్త ప్రజానీకానికి తెలియపరచినది ఏమనగా మా యువరాణి వారికి స్వయంవరం ఏర్పాటు చేసి ఉన్నాం ఆసక్తి గల రాకుమారులు స్వయంవరం పోటీల్లో పాల్గొని విజేతలై మా కల్లుడయ్యే అవకాశాన్ని పొందండి ఈ కేసు మనకు సరిపోయింది మన బాలుకు ట్రై చేద్దాం ఏంటంటే నిజమే రాజావారి కత్తులు కిరీటాలు అమ్ముకున్నా మన అప్పు కవర్ అయిపోద్ది ఒరేయ్ మన బాల రాకుమారుణ్ణి స్వయంవరానికి సిద్ధం చెయ్యి అలాగే సార్ బాలకుమారుడంట పెళ్ళే కుమారు